రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన అత్యధిక ప్రాధాన్యతనిచ్చి మొదటి రోజునే దానిపైన సుదీర్ఘంగా చర్చ జరపాలన్నటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు చర్చ ప్రారంభించారు. రైతులపైన మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీదో దీన్ని బట్టి అర్థమవుతుంది. తన ప్రసంగంలో రైతులు ఎక్కడ నిరాశకు గురి కాకూడదు, ఇది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడము గతంలో లాగా కాదు అని చెప్పి విపత్తు నిధి కానీ ధర స్థిరీకరణ నిధి గురించి కానీ ఊరికే లెక్కల ప్రకారం కాకుండా కేటాయింపులు చేస్తామని చెప్పడము, మిగిలినటువంటి అన్ని అంశాలు భరోసా కల్పించే విధంగా తను ప్రసంగిస్తే ఏదో రకంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాలి, ఏదో రకంగా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మాకెక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పి ప్రతిపక్షాలు భయపడి మేము చేయలేకపోయినాం ఇవన్నీ అన్నటువంటి ఉద్దేశంతో ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వ్యవసాయ రుణాలు పూర్తిగా బేస్రతిగా మాఫీ చేస్తారన్న ప్రశ్నకు తన దగ్గర నుంచి దాదాపుగా 3 గంటల పైగా కూడా ఆయన ప్రశ్నిస్తే సమాధానం లేదు. మేము దాంట్లో డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఈయన బేస్రతిగా మాఫీ చేస్తాను, పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పడంతో ఆ వాగ్దానాన్ని నమ్మి వడ్డీ కూడా కట్టకుండా, ఈయన 0 వడ్డీ కూడా ఇవ్వకుండా రైతులు ఎంతో నష్టపోయారు. 17,612 కోట్లు అని చెప్పి రుణమాఫీ చేస్తానని చెప్పి 24,500 కోట్లు వాయిదాల్లో ఇస్తున్నామని 1,500 కోట్లతో సరిపెట్టడం వల్ల జరిగిన నష్టం ఎంతో, రైతుల రుణాలు కూడా దాదాపుగా 150,000 కోట్లకు పెరిగాయి. మనం ఏ రకంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా 5 సంవత్సరాలకి వడ్డీ 16,000 కోట్ల పైన అవుతుంది. అంటే ఈయన చెల్లించినటువంటి 15,000 కోట్లు రైతులకు వడ్డీ కూడా జమా కాలేదంటుంటిది అక్కడ స్పష్టమైంది మనకు. దానిపైన మేము గట్టిగా అడిగితే పూర్తిగా రుణమాఫీ చేశానటువంటి క్లిప్పింగ్, ఆయన చెప్పినటువంటి మాటలను క్లిప్పింగ్ ద్వారా కూడా చూపించగలిగాం. అవన్నీ దానిపైన సమాధానం చెప్పాడు. ఒకటి అడిగితే ఇంకో డైవర్ట్ చేసుకుంటూ వెళ్తుంటాడు. రైతులు ఇంతగా నష్టపోయారు కాబట్టే భరోసా ఉండాలి వాళ్ళకని చెప్పి ప్రతి రాబోయే అక్టోబర్ పదిహేనుకే రైతులకు ఏటా ప్రతి ఏటా 12,500 రూపాయలు ఇవ్వడంతో పాటు రైతులు తీసుకున్నటువంటి రుణం అంతా కూడా వడ్డీ అంతా కూడా ప్రభుత్వమే కట్టే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కరువు వచ్చినా వరద వచ్చినా రైతును ఆదుకునే సమగ్ర సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న ఈ సమయంలో తను 5 ఏళ్లుగా 0 వడ్డీని రైతులందరికీ వర్తింపజేశానని చెప్పేటువంటి ధైర్యం కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది. రుణాలు అన్నీ మాఫీ చేశానని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేశానని చెప్పి 1 రూపాయి కూడా ఇవ్వలేదనే విషయం మీరు మాట్లాడే దాంట్లోనే మనకు తెలుస్తోంది. ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు చేసినటువంటి చెప్పేటువంటి ధైర్యం కూడా. చివరికి తను మొదటి సంతకాలు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఎత్తివేత, ₹2,20 లీటర్లు మినరల్ వాటరు, డ్వాక్రా పూర్తి మాఫీ, వ్యవసాయ రుణాలు పూర్తి మాఫీ, చేనేత పూర్తి మాఫీ వంటి పథకాలు అమలు చేసే దిక్కులేని 5 ఏళ్ల పాలన అది అన్నటువంటిది మనకందరికీ కూడా తెలుస్తుంది. చేసినటువంటి 650 వాగ్దానాల్లో మచ్చుకు 100 తీసుకొని ఇవి అమలు చేశారా అని 5 ఏళ్ల తర్వాత అడిగినా సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి ప్రభుత్వం అటువంటి మనుషులు కాబట్టే నిన్న శాసనసభలో రైతులు ఏం చేశారాయా మీరు అని అడుగుతుంటే ఏమి చెప్పారు, ఏం చేశారని వీడియో ప్రదర్శిస్తే దాని మీద చంద్రబాబు నోరెత్తడం లేదు. అంటే దాదాపుగా 90,000 కోట్ల విషయంలో ప్రివిలేజ్ మోషన్ లేదా, తను చెప్పినటువంటి మాఫీ చేస్తానని దానికి ప్రివిలేజ్ మోషన్ మేము మూవ్ చేయొచ్చు కదా. 0 వడ్డీ విషయంలో మాత్రం తనకు సంబంధించినటువంటి 13, 14 తనే చేశానని చెప్పడానికి ఎస్ఎల్బి మినిట్స్ అని చూపుతున్నారు. తన ప్రభుత్వం ఇప్పుడు లేదు 13, 14 కూడా. ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా కూడా నేను చేశానని చెప్పి ఆ రికార్డ్స్ చూపించడంలో తన చిత్తశుద్ధి ఏదో తెలుస్తుంది మనకు. 0 వడ్డీ విషయంలో తను కట్టకపోయిన లెక్కల్లో ఏదో ఉందని చూపుతూ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన చంద్రబాబుకు రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు వాళ్ళ ప్రివిలేజ్ ఎందుకు గుర్తుకు రావడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రైతులకు ఎగ్గొట్టింది 72,000 కోట్లకు పైగా, డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టింది దాదాపుగా 15,000 కోట్ల పోయి ఉన్నాయి. ప్రతి ఇంటికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని వాగ్దానానికి ఎగ్గొట్టింది ప్రతి ఇంటికి 120,000.
వీటి కన్నీటి కూడా ప్రియరాజ్ మోషన్ ఇవ్వాలి కదా మరి, ఆయన చెప్పాడు ఇవన్నీ చేస్తానని చెప్పి. బీసీలకు రూపాయలు 50,000 కోట్లు పెడతానని, కాపులకు 5,000 కోట్లు బడ్జెట్లు ఇస్తానని చేసిన వాగ్దానాలకు సంబంధించిన అమలుకు సంబంధించినటువంటి ప్రివిలేజ్లు కానీ గుర్తుకు రావడం లేదా? ప్రివిలేజ్లన్నీ గత 5 ఏళ్లుగా చట్టవిరుద్ధంగా కూడా అనుభవించి అందరినీ మోసం చేసినందువల్లే ముఖ్యమంత్రికి ప్రివిలేజ్ని 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితంగా ప్రివిలేజ్, ఆ ప్రివిలేజ్ ప్రజలే చెప్పారు ఆయనకి ఇది నీది అన్నటువంటిది. ఎస్ఎల్పి మినిట్స్ చూస్తే సున్నా వడ్డీ పావలా వడ్డీలకు 2013-14 సంబంధించిన సొమ్ము తాను 2016లో కట్టేశానని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఆ తర్వాత 7 ఏళ్లలో ఎస్ఎల్పిసి మినిట్స్లో ఈ సొమ్ము చెల్లించలేదని స్పష్టంగా ఉంది. మరి చెల్లించామని చంద్రబాబు ఎలా చెప్తున్నారు? రైతులు సకాలంలో 1,00,000 లోపు రుణాలు చెల్లిస్తే, చెల్లించే వాతావరణాన్ని 2014 జూన్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్పించుంటే సున్నా వడ్డీ రుణాలు కానీ ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము భారీగా ఉండేది. రుణమాఫీ చేయకపోవడం వలన ఈ 5 ఏళ్లుగా రూపాయలు 90,000-90,000 కోట్లు కాస్త 150,000 కోట్లకు చేయింది. దీని సంగతి ఏంటి మహానుభావ అంటే, కాగితాలు పట్టుకొచ్చి తమ తమ్ముళ్ళ తప్పు లెక్క చూపించి 2013 నుంచి తానే కట్టేశానని మొత్తం 900 కోట్లు ఇచ్చినట్టు లెక్క చేసుకొని సభకు వస్తున్నారంటే, ప్రతిపక్షంలోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ అన్నటువంటి దానికి ఇంకా ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి రాలేదన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా మాకు కాదు రైతులకు కూడా అర్థమైపోయింది. రైతుల సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి మా పాలనలో ఈ బడ్జెట్లో తలుపులు పూర్తిగా తెరిచి ఉంటున్నాయి. రైతాంగానికి కరువు వరద సమయంలో కూడా భరోసాగా నిలబడే నవరత్నాలు రూపొందించాం. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుందని తెలిసినటువంటి మనసున్న ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం రైతులు అంటూ ఎవరు మిగిలారన్నది చంద్రబాబు నాయుడుకు భయం పడుతుంది. సభకు రానివ్వకుండా ఇవన్నీ డెఫినెట్గా సభలో వాళ్ళు వస్తే కానీ ఇవన్నిటిపైన కూడా స్పష్టంగా సమాధానం చెప్తాం. వాళ్ళు ఏమేమి మోసాలు చేసింది, చేయనేటివి చేసినట్టు చెప్పేదానికి ప్రయత్నాలు వాళ్ళు చేస్తే ఇక్కడ ఫిగర్స్ అనేటువంటివి ఉంటాయి. రైతులంతా కూడా చూశారు 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఏ రకంగా వాళ్ళు వంకటింకర పనులు చేశారు, అన్నీ కూడా సభలో మేమన్నీ కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. 2 రూపాయలు పావులా ఇచ్చినామంటే అది కరెక్టా? ఒక నిమిషం అండి. ఎంత అంటారా, 900 970 కోట్లు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు అంటే 13-14 ఎవరండి ముఖ్యమంత్రి? 13-14 ముఖ్యమంత్రి ఎవరు? అది కూడా ఆ లెక్కలు కూడా దీంట్లో వేసేస్తారా? 14-15 నుంచి 800 కోట్లు అండి. గత ప్రభుత్వం లెక్కలు కూడా కాదు, ఈ ప్రభుత్వం లెక్కలు వేసుకురావాలి. ఈ ప్రభుత్వం చెప్తానండి, సుధీరా నువ్వు 100% ఒకటి నేను చెప్తాను చూడండి. 100,000 రూపాయలు నీకు ఇవ్వాల్సి నేను ఇవ్వాల్సి ఉన్నప్పుడు నువ్వు 100,000 రూపాయలు ఇవ్వాల్సినవి, నువ్వు అంటే నీకు ఏదో రూపాయి కూడా ఇవ్వలేదు అని అంటే, లేదు నేను రూపాయి కాదు రూపాయి పావులా ఇచ్చినా అంటే 100,000 రూపాయలకు రూపాయి పావులాకి ఏందండి తేడా, ఎంత తేడా ఉంటుందండి? ఒకసారి గమనించాలి మీరు, అంటే ఆల్మోస్ట్ ఇవ్వనట్టే, అంటే 100,000 రూపాయలలో రూపాయి పావులు ఇచ్చినట్టా అండి? 100,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి రూపాయి పావులు ఇస్తే ఇచ్చినట్టా? అందులో సగం కిరణ్ కుమార్ రెడ్డి, దాంట్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది. మీరు ఒక్కటి గమనించాలి ఇక్కడ, 13,000 కోట్లు పైన రైతులకు వడ్డీ లేని రుణాలు చెల్లించిన డబ్బులో మీరు చెప్పే ప్రకారం 300 కోట్లు 400 కోట్లు ఇస్తే 15,000 కోట్లు ఎక్కడ, 300 కోట్లు ఎక్కడండి? దాన్ని కూడా ఇచ్చేసినాము అటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు అని అంటే ఇంకా అంతకన్నా దురదృష్టకరం ఉండదు. అది వడ్డీ రూపంలో వాళ్ళు ఎంత అయింది, ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి మోసం అన్ని కూడా సభలో చూపిస్తాం. ఏం చేశారు ఏం చేశారని అర్థాంతంగా ముగించడం ఏంటండి? అది హౌస్ జరగాల్సినటువంటిది 2 గంటల వరకు అయితే, 1 గంటల వరకు 1 o'clock వరకు అయితే దాదాపుగా 4 గంటల 4 గంటల 4 ఏ అంశము తీసుకోకుండా మొదటి ప్రాధాన్యత ఇది అని చెప్పి అంత సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అర్థాంతంగా వాళ్ళ మాదిరి అర్థాంతంగా ముగించారంటే, గత 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ప్రొసీడింగ్స్ తీస్తే తెలుస్తుంది ఎవరు అర్థాంతంగా ముగించుకొని పోయినారు, ఎవరు పారిపోతూ వచ్చినారన్నటువంటిది గత సంవత్సరం గత ప్రభుత్వ చరిత్ర. అది ఈ ప్రభుత్వం దేనికే భయపడదు, వాస్తవాలతో ఉంటుంది, ఏ అంశం పైన రైతులకు చేయాల్సిన అంశంలో కాంప్రమైజ్ కాదు అంటుంది. ఈరోజు మీరు చక్కగా చూస్తారు హౌస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV.
Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.